ప్రజాదర్బార్ పెడతామంటిరి, రోజు ప్రజల్ని కలుస్తా అంటిరి, కేసీఆర్ గడీలలో ఉన్నాడు కలిస్తలేడు మేము కలుస్తామంటిరి. ఒక్కరోజు కరెక్ట్గా 60 రోజులలో కేవలం ఒకే ఒక్కరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని కలిసిండ్రు. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఆయన మళ్ళీ ఎప్పుడు కూడా మొహం చూసిందే లేదు. ఆ ప్రజాపాలన నిర్వీర్యం చేయడానికి, ప్రజాదర్బార్ నిర్వీర్యం చేయడానికి ఒక మంత్రిని ఒకరోజు కూర్చోబెట్టిండ్రు, ఆ తర్వాత నుంచి ఓన్లీ అధికారులను కూర్చోబెడుతున్నారు. ఆ తర్వాత ఏం చేసిండ్రు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చేందుకు హైదరాబాదు, జిల్లాలలోనే ప్రజాపాలన పెడతామని చెప్పారు. మేము చెప్పింది అదే కదా, ప్రజల వద్దకే పాలన పోవాలనే చిన్న జిల్లాలు చేస్తుంది, మండలాలు ఏర్పాటు చేస్తుంది, కొత్త కొత్త జీపీలను క్రియేట్ చేస్తుంది, తండాలను గ్రామ పంచాయతీలు చేస్తుంది, పాలన వికేంద్రీకరణ జరగాలని మేము కోరుకుంటే పాలన సెంట్రలైజేషన్ జరగాలని మీరు కోరుకున్నారు. కోరుకున్న ఒకే ఒక్క రోజులో మీకు అనుభవం అర్థమైంది. కేసీఆర్ గారికి ఉన్న అపారమైన రాజకీయ అనుభవంతో ఆయన తీసుకున్న నిర్ణయాలను ఆనాడు విమర్శించిన మీరు ఇవాళ వారి బాటలోకి రావడం చాలా సంతోషం. ప్రజల వద్దకే పాలన పోవాలే, పాలకుల వద్దకు ప్రజలు రాకూడదనే అంశాన్ని నిరూపించి కేసీఆర్ గారు తొవ్వ కరెక్ట్ అని తెలంగాణ ప్రజలకు తెలియజేసినందుకు ముఖ్యమంత్రి గారికి మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఇచ్చిన మాటలు ప్రజాదర్బార్ అంటే పోకపోతిరి, నాకు కాన్వాయ్ ఎందుకు, నాకు పెద్ద కాన్వాయ్ వద్దు, నేను సింపుల్గా పోతా, 15 కార్లు కాదు 9 కార్లే కావాలి, నేను పోతే ట్రాఫిక్ ఆపకండి అని ప్రగల్భాలు వలికితిరి. ఇవాళ హైదరాబాద్లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ పోతుందంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపుతూ ఉన్నారు. కానీ దాన్ని కవర్ చేయడానికి మీ చుట్టూ ఉండే బాజా భజంత్రీలు, ప్రాపగండా టీమ్స్ ఏమంటున్నారు, అయ్యో అంబులెన్స్ వచ్చింది రాగానే మా ముఖ్యమంత్రి తవ్విచ్చింది అంటున్నారు. ఇయ్యాలే కదా, మినిమం కట్టసి కదా, చెప్పిన మాట తప్పి ఉల్టా ప్రాపగండా చేసుకోవడం కేవలం ఈ ఒక్క విషయమే కాదు, కుటుంబ పాలన కుటుంబ పాలన అంటుంది. మరి వాళ్ళు అధికారికంగా మీ సోదరులు కొంతమంది జిల్లా రివ్యూలలో వేదిక మీద కూసబడుతుంది, ఇంకా కొంతమంది సోదరులు వేరే వేరే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు కొండబడుతుంది, ఇంకా కొంతమంది సోదరులు ఏమేం పనులు చేస్తున్నాయో ప్రజలందరికీ కూడా తెలుసు. సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అవన్నీ కూడా బయటపెట్టడం జరుగుతుంది. కుటుంబం 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 అని తెల్లారులేస్తే కేసీఆర్ కుటుంబం మీద ఏడ్చేటటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ఒక మాట చెప్తా ఉన్న ప్రజలందరూ కూడా దయచేసి తెలుసుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 22 కుటుంబాలకు టికెట్లు ఇచ్చినారు, 22 కుటుంబాల నుంచి అధికారికంగా ఏదో ఒక పదవిలో అభ్యర్థులు ఉన్నారు. గడ్డం వినోద్ గారు, గడ్డం వివేక్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మైనంపల్లి రోహిత్ రావు గారు, మైనంపల్లి హనుమంతరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి రెడ్డి గారు, జువ్వాడ్ నరసింహరావు గారు, రత్నాకర్ రావు గారి కొడుకు, కూచాడి శ్రీహర్ రావు గారు రత్నాకర్ రావు గారి కుటుంబ సభ్యుడే, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మాజీ మంత్రి శ్రీపాద్ రావు గారి కొడుకు,